ఫోర్టీన్లోనో ఫిఫ్టీన్లోనో వచ్చాను. మన హుడ్ అయిన తర్వాత 4-5 మంత్స్ వచ్చాయి. అప్పటి నుంచి ఇప్పుడు చూస్తే మస్తు బ్యూటిఫుల్ ఉంది. ఎంత అంటే ఎప్పుడు ఇంత క్లీన్ ఉంటుందో నాకు తెలియదు, కానీ ఈ మన వరుణ్ బీచ్ రోడ్ ఇదంతా ఇట్లా తిరిగి వస్తుంటే ఇట్ లుక్స్ అబ్సల్యూట్లీ స్టన్నింగ్. మన మాన్సూన్లో కూడా వెదర్ సూపర్ ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్ ఆఫ్ అస్ ఫ్రమ్ ద టీమ్ వుడ్ లైక్ టు అపాలజైజ్, అంటే మీరు ఇప్పుడే చెప్తున్న లంచ్ టైం కదని అరేంజ్ చేసేస్తారు కాదు అంటే ఇంకా మా ఫ్లైట్లు ఇంకా 2-3 డేస్ నుంచి ఏది కరెక్ట్ జరుగుతలేదు అంటే బస్సులో పడుతున్నాయి. సమ్ కోఆర్డినేషన్లో అటు ఇటు అయిపోయింది, బట్ రియల్లీ థ్యాంక్ఫుల్ దట్ యు ఆల్ వెయిటెడ్ ఫర్ అస్. సో బేసిక్లీ వైజాగ్ నాకు ఈ సినిమా చేస్తున్నప్పటి నుంచి ఎందుకో ఒక ఈవెంట్ వైజాగ్లో చేయాలని చాలా కోరిక ఉండేది. ఎందుకంటే ఇక్కడ చాలామంది స్టూడెంట్స్ చాలాసార్లు నన్ను అప్రోచ్ అవుతారు, చాలా మాట్లాడతారు, చాలా ఇంటరాక్షన్ ఉంటుంది. అండ్ 2-3 సినిమాలకి ఇక్కడ షూటింగ్ జరుగుతుంది అనుకున్నాను, కానీ ఎప్పటికీ కాలేదు. సో ఐ రియలీ వాంటెడ్ టు బి హియర్ అండ్ ఐమ్ సూపర్ హ్యాపీ టు బి హియర్. ఈరోజు ఆంధ్రా యూనివర్సిటీలో సాయంత్రం ఈరోజు మా ప్రీ రిలీజ్ ఫంక్షన్ జరుగుతుంది. అరవింద్ గారు, నేను, రష్మిక, మా టీమ్, మా డైరెక్టర్ది కూడా వైజాగే. సో మా డైరెక్టర్కి కూడా చాలా ఈజ్ రియలీ హ్యాపీ దట్ హిస్ ఫిల్మ్కి ఇక్కడ మేము ఫంక్షన్ చేస్తున్నాం, ఇక్కడ లోకల్స్ని కలుస్తున్నామని. ఐ టేక్ సమ్ క్వశ్చన్స్ ఫ్రమ్ యూ ఆల్ ఆఫ్టర్. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే దీని తర్వాత తీసుకున్నాం. బట్ ఐ జస్ట్ వాంటెడ్ టు సే ఐమ్ రియలీ హ్యాపీ టు సీ యూ ఆల్ హియర్. అండ్ August 15th గీతా గోవిందం ఇస్ మ్యాసివ్ వరల్డ్ వైడ్ రిలీజ్ జరుగుతుంది. అండ్ ఐఎమ్ వెరీ ష్యూర్ థియేటర్కి వెళ్ళాలనుకున్న వాళ్ళు ఈ సినిమా అంటే మా పాటలు నచ్చిన వాళ్ళకి, మా టీజర్ నచ్చిన వాళ్ళకి సినిమా ఖచ్చితంగా నచ్చుతుంది. ఆ టీజర్లో సగం నా సినిమా చూపించేసిన మా సినిమా కాన్సెప్ట్ అది. సో ఐఎమ్ ష్యూర్ యుల్ హ్యావ్ ఫన్. అండ్ ఆల్మోస్ట్ 1 ఇయర్ అవుతుంది నా లాస్ట్ సినిమా రిలీజ్ అయ్యి. అండ్ అందరికంటే నాకు మీకు నా నెక్స్ట్ వర్క్ చూపించాలని చాలా అంటే షూటింగ్లు చేస్తూనే ఉన్నాను అనమాట. ఈ సినిమా అర్జున్ రెడ్డి రిలీజ్ అయ్యే 4 రోజుల ముందే షూటింగ్ స్టార్ట్ చేశాము. సో ఇట్స్ బీన్ ఆల్మోస్ట్ ఎ ఇయర్ సిన్స్ ఐ గాట్ ఆన్ టు దిస్ ప్రాజెక్ట్. ఇట్స్ బీన్ అ బిగ్ జర్నీ అండ్ నాకు ఇంకా ఆగట్లేదు. ఇంకా 15th ఎప్పుడు వస్తారు, మీరు అందరి ఎప్పుడు చూస్తారని అండ్ రియర్లీ వెయిటింగ్ టు షో యూ ఆల్. అండ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అంటే మేము 1 ఇయర్ యాక్టింగ్ చేసినప్పుడు అంతా డ్రైన్ అయిపోతాం అనమాట. రోజు షూటింగ్లోకి వెళ్ళి డబ్బింగ్ చెప్పి ఎనర్జీ అంతా ప్రాజెక్ట్కి ఇచ్చేస్తాం. అది థియేటర్లో మీరు చూసి మీరు ఎంజాయ్ చేసినప్పుడు మళ్ళీ ఎనర్జీ రీఫ్యూల్ అవుతుంది. సో ఐ లైక్ టు గో అండ్ వాచ్ ఇట్ విత్ ద ఆడియన్స్ సీక్రెట్లీ అండ్ మీరు అందరూ ఎంజాయ్ చేస్తే మళ్ళీ మాకు ఎనర్జీ మోటివేషన్ వస్తుంది. సో ఐమ్ రియలీ వెయిటింగ్ ఫర్ 15th టు సీ ద రియాక్షన్ ఫ్రమ్ యూ ఆల్. నౌ ఐ లెట్ రష్మిక స్పీక్.